టీడీపీ జనసేన పార్టీలు కలిసి పనిచేస్తున్నాయని అధినాయకులు చెప్పారు, కానీ కార్యకర్తలు ఎందుకని అంగీకరించలేకపోతున్నారు? మనం గతంలో కూడా చాలాసార్లు మాట్లాడుకున్నాం ఈ టాపిక్ గురించి. అంటే ఇలాంటి సందర్భం కాకపోవచ్చు, సో ఈ కలయిక వల్ల వైసీపీకి ఏమైనా ఎఫెక్ట్ పడుతుందా అనే అంశం మీద కూడా మనం దాదాపు ఇలాంటివే చర్చించాం. మీరు ఎప్పుడైనా సరే అధినాయకత్వం కలవచ్చు, కానీ క్రింది స్థాయి కార్యకర్తలు ఎప్పుడు కలవరు. అది అసలు జరగని పని. మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. రాజకీయాల గురించి పక్కన పెట్టేసేయండి, కాసేపు సినిమాల గురించి మాట్లాడుకుందాం. సినిమా హీరోలంతా కలిసే ఉంటారుగా, వాళ్ళు ఏమి కొట్టుకుచావరుగా. బాలకృష్ణ, చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, మేమందరం క్లోజ్, మేమంతా ఫ్రెండ్స్ అని చెప్పుకుంటుంటారు. అలాగే మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, పవన్ కళ్యాణ్, వీళ్ళు కూడా మేమంతా ఒక్కటే, మేము కలిసే ఉన్నాం, మేము ఫ్రెండ్స్ అని చెప్పుకుంటారు. బట్ ఇక్కడ వాళ్ళ అభిమానులు అదే విధంగా కలిసి ఉంటారా? ఉండరుగా. మావాడు అన్ని తీశాడు, మావాడు ఇన్ని తీశాడు, మావాడు సూపర్ హిట్, మావాడు బంపర్ హిట్ అని చెప్పి వీళ్ళు హంగామాలు చేసి వీళ్ళు కొట్టుకు సావటమే తప్ప రియాలిటీలో వీళ్ళు కలిసి ఉంటారా? అది ఇంపాసిబుల్. వాళ్ళు మేమందరం ఒక్కటేరా నాయన, మీరు కొట్టుకు సావబాకండి, మేమంతా ఫ్రెండ్సే, కలిసే ఉన్నామని చెప్పినా సరే వీళ్ళు మాత్రం వినరు. సో అలాగే రాజకీయాల్లో కూడా అన్ని రాజకీయ పార్టీల్లో ఉన్నటువంటి నాయకులకి ఒకరికొకరికి రిలేషన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు, 100%. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, అంటే ప్రజెంట్ ఉన్నటువంటి పార్టీల గురించే మాట్లాడతాను. తాడిపత్రి టీడీపీ అభ్యర్థి ఎవరు? జేసీ ప్రభాకర్ రెడ్డి. ఆయన బామ్మర్ది ఎవరు? ప్రజెంట్ వైఎస్ఆర్సీపీ కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్. సో ఒక బావ టీడీపీలో ఉంటే బామ్మర్ది వైసీపీలో ఉన్నారు, మరి తెల్లారి లెగిస్తే వాళ్ళు ఇద్దరు తిట్టుకోవాలి, మరి బంధువులు ఎట్లా అవుతారు? సో అయ్యారు అంతే. సో అలాగే రిలేషన్స్ అనేవి వీళ్ళకు ఉంటాయి, పై స్థాయిలో ఉంటాయి, కానీ క్రింది స్థాయి కార్యకర్తలు దాన్ని ఒప్పుకోరు. వాళ్ళు ఎప్పుడు కొట్టుకు చేస్తానే ఉంటారు. వాళ్ళు కలిసిపోయారు కదా మనం కలిసిపోదాం అనే ఆలోచన వాళ్ళల్లో ఉండదు. మీకు ఇంకా బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, నెల్లూరుకి చెందినటువంటి జనసేన పార్టీ అభ్యర్థి ఒక అతను, గూడూరుది. నిన్న మొన్నటి వరకు నేను నారాయణతో కొట్లాడాను, ఇవాళ మీరిద్దరూ కలిసిపోతే రేపు నేను నారాయణతో కలిసి పనిచేయాలి, నిన్నటిదాకా ఆయనతో నేను గొడవపడి కొట్లాడి పోరాడి ఈరోజు నేను విడిపోవాలి, నేను కలిసి మళ్ళీ వాటేసుకుని తిరగాలి అంటే నా వల్ల కాదు అని చెప్పి ఏకంగా జనసేనకి రాజీనామా చేశాను. సో ఇదే పరిస్థితి ఉంటుంది గ్రౌండ్ లెవెల్లో. వాళ్ళు ఎప్పుడూ కూడా పార్టీ కోసం కొట్లాడుతూనే ఉంటారు, అపోనెంట్ వ్యక్తి గురించి ఏదో ఒకటి బ్లేమ్ చేస్తూనే ఉంటారు. ఇది వాళ్ళు ఫస్ట్ నుంచి చేసేది. ఈరోజు వాళ్ళు కలిసిపోయారు కదా అని చెప్పి ఊర్లో భుజం మీద చేసుకుని తిరగమంటే వాళ్ళు తిరగలేరు, అది అసాధ్యమైన పని. అలాగే ఇప్పుడు టీడీపీ జనసేన పరిస్థితి కూడా అదే. నిన్న మొన్నటి వరకు ఇష్టం వచ్చినట్టు ఒకళ్ళనొకళ్ళు తిట్టుకుని టీడీపీ అంత దోచేసింది, ఇంత దోచేసిందని, వైసీపీ ఇంత దోచేసిందని, చివరికి కలిసి తిరుగుదామంటే అవదది. సో అందుకే ఈ కొట్లాటలు. అండ్ ఇంకొకటి కూడా చెప్పాను, జనసేన అభ్యర్థుల్ని టీడీపీ కలుపుకుంటుందేమో కానీ టీడీపీ అభ్యర్థుల్ని జనసేన కలుపుకోదు. అసలు ఇంపాసిబుల్ థింగ్ అది. ఎందుకని అంటే వాళ్ళకి చాలా క్లారిటీ ఉంది, సింగిల్గానే వెళ్ళాలి, పవన్ కళ్యాణ్ని సీఎం సీట్లో కూర్చోబెట్టాలి. సో టీడీపీతో కలిస్తే అది జరగదు అనేది వాళ్ళకి ఒక మంచి క్లారిటీ ఉంది. సో కాబట్టి వాళ్ళు కలుపుకోరు. పవన్ కళ్యాణ్ కలవటానికి సిద్ధంగా ఉన్నా పవన్ కళ్యాణ్ అభిమానులు కలవటానికి సిద్ధంగా లేరు. అలాగే ఇక బాలకృష్ణ చూడు, చక్కగా ఒక టీడీపీ జెండా, ఒక జనసేన జెండా వేసుకుని చక్క నుంచుని ఉన్నాడు, కనిపిస్తుందిగా మనకి ఇక్కడ. గతంలో మా బ్లడ్ వేరు, మా బ్రీడ్ వేరు, ఇవి మాట్లాడినటువంటి వ్యక్తి, మరి ఈరోజు అవన్నీ మర్చిపోయి జనసేన కార్యకర్తలు కలిసిపోతారా? ఒకప్పుడు పవన్ కళ్యాణ్ గారు నా తల్లిని దూషించారు, మా తల్లిని తిట్టారు, అవమానించారు అని చెప్పి టీడీపీ వాళ్ళ మీద ఒక నిండు సభలో మాట్లాడినటువంటి వ్యక్తి, బహిరంగ సభ. మరి ఆ రోజు జనసేన కార్యకర్తలందరూ పవన్ కళ్యాణ్ వైపు నిలబడి ఉంటారుగా, నిజంగానే మా పవన్ కళ్యాణ్ తల్లికి అవమానం జరిగింది అని చెప్పి వాళ్ళు ఫీల్ అయ్యి ఉంటారుగా. మరి దాన్ని వాళ్ళు ఎలా మర్చిపోతారు? పవన్ కళ్యాణ్ గారు మర్చిపోయారేమో, ఆయన నాటిన బీజమే కదా నా తల్లికి అవమానం జరిగింది అని ఆయన రెచ్చగొట్టారు. ఇప్పుడు దాన్ని లేదు లేదు కలిసిపోండి కలిసిపోండి అంటే కలిసిపోతారు వాళ్ళు, అది జరగని పని.
సో వీళ్ళందరికీ మనసులో కోపం ఉంటుంది, ఆ ఎఫెక్టే ఇక్కడ కనిపిస్తుంది. ఇది ఇంకా 5 నెలలు టైం ఉంది కదా ఎలక్షన్స్కి, ఈలోపు ఈ బంధానికి బీటలు పడి విడాకులు వచ్చే పరిస్థితి కూడా రావచ్చు. అంటే జనసేన టీడీపీ కార్యకర్తల కారణంగానే పొత్తును పక్కన పెట్టేసి విడివిడిగా పోటీ చేయాల్సిన పరిస్థితి కూడా రావచ్చు. అంత దూరానికి దారి తీసే అవకాశాలు కూడా ఉన్నాయి. దీన్ని ఇప్పుడే హైకమాండ్ సరిదిద్దుకోకపోతే, వెంటనే వీళ్ళందరికీ దిద్దుబాటు చర్యలు చేపట్టకపోతే రేపు జరగబోయేది ఇదే. అసలు గొడవ ప్రధాన కారణం ఏంటంటారు అంటే టీడీపీ నాయకులు ఎక్కడైతే సీట్ను ఆశిస్తున్నారో అక్కడ కూడా జనసేన ఆశించడమే తప్పుంటారా? ఆశించడం అసలు తప్పే కాదు. ఎందుకంటే మీకు సింపుల్గా చెప్తానండి, మీరు జనసేన నేను టీడీపీ అనుకుందాం, ఒకే నియోజకవర్గం, 5 ఏళ్ళ నుంచి మీరు కష్టపడుతున్నారు, 5 ఏళ్ళ నుంచి నేను కష్టపడుతున్నాను, మీ వెనక ఒక 10 మంది నేసుకుని తిరుగుతున్నప్పుడు ఆ 10 మంది బాగోగులు మీరు చూస్తారుగా, మరి నేను అలాగే చూస్తానుగా. ఇప్పుడు నేను పార్టీ కోసం, నా వెనక 10 మంది జనం రావటం కోసం, నాకు ఆ ఏరియాలో ఒక పాపులారిటీ రావటం కోసం, పాపులారిటీ లేకుండా ఎవడు ఓటేస్తాడు, నేను ఎంతో కొంత ఖర్చు చేసి ఉంటా పార్టీ కోసం, కష్టపడి అక్కడ పార్టీని నిలబెట్టడానికో, పవన్ కళ్యాణ్ వచ్చినప్పుడు సభలకు ఏర్పాట్లకో, ఇలా సంథింగ్ ఏదైనా సరే కొన్ని మీరు చేశారు. సేమ్ నేను అలాగే టీడీపీకి చేశాను. ఇప్పుడు ఎండ్ ఆఫ్ ద డే పవన్ కళ్యాణ్ను చంద్రబాబు కలిసిపోయి మన ఇద్దరిని కలిసిపోయి ఇద్దరిలో ఒకళ్ళకే సీట్ ఇస్తానంటే ఎలా ఉంటుంది? మీరు నా దగ్గరకు వచ్చి పనిచేయలేరు, నేను నీ దగ్గరకు వచ్చి పనిచేయలేను, ఎందుకంటే ఈ 5 ఏళ్ళ నుంచి ఒకళ్ళనొకళ్ళని తిట్టుకున్నాం. ఇప్పుడు ఇద్దరం కలిసిపోయి మన ఇద్దరం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అంటే అవుతుందా? నిన్నటిదాకానేమో బద్ధ శత్రువులాగా కొట్టుకు సచ్చి ఈరోజు దోస్తు మేరా దోస్తు అంటే అవుద్దా? అవ్వదుగా. సో అల్టిమేట్గా మీరు టికెట్ ఎక్స్పెక్ట్ చేస్తారు, లేదు నేను ఇన్నాళ్ళు కష్టపడ్డాను, నేను ఎంతో కష్టపడి మొత్తం ఇక్కడ బిల్డ్ చేసుకున్నాను, నేను నుంచుంటే ఖచ్చితంగా నేనే గెలుస్తానని మీకు ఉంటుంది. లేదు లేదు నేను ఎంతో కష్టపడి టీడీపీని ఇక్కడ నిలబెట్టాను, సో గెలిస్తే నేనే గెలుస్తానని నాకు ఉంటుంది. సో నేను ఎక్స్పెక్ట్ చేస్తా, మీరు ఎక్స్పెక్ట్ చేస్తారు, నేనన్నా తగ్గాలి, మీరన్నా తగ్గాలి. సో ఎవరో ఒకళ్ళు తగ్గితే గొడవ ఉండదు, కలిసి ముందుకెళ్తుంది. ఇద్దరం తగ్గినప్పుడు ఏమవుతుంది? ఇలాంటి గొడవలే అవుతుంది అల్టిమేట్గా జరిగేది. అసలు వాస్తవంగా చూస్తే, రాజకీయంగా చూస్తే టీడీపీకి అవసరం జనసేన అవసరమా, లేకపోతే జనసేనకి టీడీపీ అవసరం అంటారా, ఎవరి అవసరం ఎక్కువగా ఉంది? సింపుల్గా చెప్పాలంటే టీడీపీకే జనసేన అవసరం ఉంది, జనసేనకి టీడీపీ అవసరం లేదు. టీడీపీ జనసేనతో కలిసినందువల్ల జనసేనకు ఒరిగేదేం లేదు. ఎందుకని అంటే సింపుల్ ఈక్వేషన్, జనసేన వైపు ఉన్నటువంటి కులాలు ఏంటి అనేది చూసుకోండి. అంటే జనరల్గా మనం కులరహిత సమాజం చూడాలి అని అనుకుంటాం, కానీ ఆ కులం లేదే ఈరోజు రాజకీయాలు నడవనటువంటి పరిస్థితి, అందుకే మాట్లాడాల్సి వస్తుంది. జనసేన వైపు ఉన్నటువంటి కులాలు ఏమున్నాయి ఒకసారి చూసినట్లయితే, ఎక్కువగా వాళ్ళ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులు, అంటే కాపు ఓటింగ్ అనేది జనసేనకి చాలా బలంగా ఉంది. ఈ కాపు ఓటింగ్ ఎక్కడి నుంచి వచ్చిన ఓటింగు? కాంగ్రెస్ నుంచి చీలు వచ్చిన ఓటింగ్. కాంగ్రెస్ నుంచి వచ్చినటువంటి కాపు ఓటింగ్లో కొంతమేరకు వైసీపీకి వెళ్ళిపోయింది. సో కాంగ్రెస్ నుంచి వైసీపీకి టర్న్ అయిపోయారు కాపులు. ఎప్పుడైతే ఏపీలో కాంగ్రెస్ అనేది నిర్వీర్యం అవుతూ వచ్చిందో వాళ్ళు టీడీపీలోకి వెళ్ళడానికి ఎప్పుడు ఇష్టపడరు. సో అల్టిమేట్గా వాళ్ళు వైసీపీకి వెళ్ళిపోయారు. ఇక ఎప్పటి నుంచో టీడీపీకి కొంత కాపు ఓటింగ్ ఉంది, అసలు 0 అని చెప్పలేము, కొంత పర్సంటేజ్ ఉంది. వాళ్ళు చీలి పవన్ కళ్యాణ్ వైపు వచ్చేసారు. సో ఇక్కడ పవన్ కళ్యాణ్కు ఉన్నటువంటి ఓటింగ్ అదే. ఇక టీడీపీకి ఉన్నటువంటి ఓటింగ్ కనుక చూసుకుంటే కమ్మ ఓటింగ్ ఎక్కువగా ఉంటుంది. తర్వాత టీడీపీ ఎప్పటి నుంచో బలంగా నమ్ముకున్నటువంటి ఒక్కటే ఒక్క ఓటింగ్ బీసీ ఓటింగ్. బీసీలో ఉన్నటువంటి అన్ని కులాల ఓటింగు టీడీపీకి ఎక్కువ కలిసి వస్తుంది. ఎందుకని ఇది కలిసి వస్తుంది అంటే దీనికి కూడా ఒక రీజన్ ఉంది. 1982లో పార్టీ పెట్టిన తర్వాత ఎవరు? ఎన్టీ రామారావు. ఎన్టీ రామారావు పార్టీ పెట్టాక 1983లో 9 నెలల్లోనే పార్టీని అధికారంలోకి తీసుకురాగలిగారు. ఎలా తీసుకురాగలిగారు? బికాస్ ఆఫ్ బీసీ ఓటింగ్. ఈయన కాంగ్రెస్కి వ్యతిరేకంగా పార్టీ పెట్టిన మాట వాస్తవమే, కానీ ఈయన మెచ్చి ప్రజలు ఓటింగ్ చేసిన శాతం తక్కువ. అంటే సుదీర్ఘకాలంగా కాంగ్రెసే పరిపాలిస్తూ వచ్చింది దాదాపుగా రాష్ట్రాన్ని. అలాగే కాంగ్రెస్లో గనక చూసుకున్నట్లయితే ఏపీకి ఎక్కువ శాతం ముఖ్యమంత్రులుగా పనిచేసిన వాళ్ళు రెడ్డీసే. మీరు గమనిస్తే గతం నుంచి చూడండి,
సంజీవ్ రెడ్డి కావచ్చు, కోట్ల విజయ భాస్కర్ రెడ్డి కావచ్చు, చెన్నారెడ్డి కావచ్చు, ఇలా ఎక్కువ మంది మీరు చూస్తే రెడ్లే ఉంటారు. సో ఇక్కడ మనకి ఏపీలో ఉన్నటువంటి కులాల వారీగా మనం కనుక విభజించి చూస్తే కమ్మ, రెడ్డి, కాపు ఈ మూడు కులాల మధ్యలోనే ఆధిపత్య పోరు అనేది ఎప్పుడూ కూడా నడుస్తూ ఉంటుంది. సో రెడ్లే ఎక్కువగా ముఖ్యమంత్రులు అవుతున్నారు, కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు లేరు. ఆధిపత్య పోరంతా రెడ్లే ఎక్కువగా చేస్తుంది. కాపు ఓటింగ్ ఎటు వెళ్తే అటువైపు అధికార మార్పిడి జరుగుతూ ఉంటుంది. సో ఈ కాపులంతా కాంగ్రెస్ వైపే ఉన్నారు. అలాగే సుదీర్ఘకాలంగా కాంగ్రెస్ పరిపాలనతోటి ప్రజలు విసిగిపోయి ఉన్నారు. అందులోనూ ఆ టైంలో వరుసపెట్టి ముఖ్యమంత్రుల్ని మార్చడం, హైకమాండ్ సెంట్రల్లో ఏది చెప్తే వాళ్లే ఇక్కడ ముఖ్యమంత్రి, సీల్డ్ కవర్లు ముఖ్యమంత్రుల్ని నిర్ణయించే పరిస్థితికి దారితీసినటువంటి పరిస్థితి. సో దీన్ని దెబ్బకొట్టాలంటే రెడ్డి సామాజిక వర్గానికి కాకుండా వేరొకళ్ళని ప్రోత్సహిస్తే దాని ద్వారా మనం అధికారం సంపాదించవచ్చు అని భావించిన ఎన్టీఆర్ బీసీ వర్గాలని ప్రోత్సహించాడు. రెడ్లని వాళ్ళని అధికారం నుంచి దూరం చేయటం కోసం ఆయన ఎన్నుకున్నటువంటి మార్గం. దానికి ఫలితంగానే ఎక్కువ మంది బీసీలకు టిక్కెట్లు ఇచ్చాడు. ఏ బ్యాక్గ్రౌండ్ లేనటువంటి వాళ్ళని తీసుకొచ్చి ఎమ్మెల్యేలుగా నుంచోబెట్టాడు. సో అల్టిమేట్గా కాంగ్రెస్ మీద వ్యతిరేకతతో ఉన్నటువంటి ప్రజలు ఆల్టర్నేట్ పార్టీ కోసం చూస్తున్న సమయంలో తెలుగుదేశం పుట్టింది. సో అందులోనూ అప్పటికే రాముడిగా, కృష్ణుడిగా, వెంకటేశ్వర స్వామికి రకరకాల పాత్రలు చేసినటువంటి ఎన్టీఆర్ని ప్రజలు ఎప్పుడూ కూడా ఆ దేవుళ్ళులానే చూసుకునేవాళ్ళు తప్ప ఒక మనిషి ఈ పాత్రలో నటించాడని అప్పట్లో జనం భావించేవాళ్ళు కాదు, ఇంక దేవుళ్ళలో చూసేవాడు. సో దాంతో ఆయనే వచ్చి అడిగితే ఓటేయమా అని చెప్పి భారీ స్థాయిలో ఓట్లు గుద్దారు. కాంగ్రెస్ వ్యతిరేకత, బీసీలకు ఇచ్చినటువంటి లైఫ్, ఆయన సినిమాలు ఇవన్నీ కలిసి వచ్చి ఆయన అధికారంలోకి వచ్చాయి. సో దాని ఫలితంగా అప్పటి నుంచి కూడా బీసీలంతా టీడీపీ వైపే ఉన్నారు. టిల్ 1983 నుంచి మొన్నటి వరకు బీసీ ఓటింగ్ మీదే టీడీపీ అనేది నెట్టుకుంటూ వచ్చింది. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారో బీసీ ఓటింగ్ అనేది వైసీపీకి టర్న్ అవటం స్టార్ట్ అయింది. ఎందుకంటే ఆయన సామాజిక న్యాయం అనేటువంటి ఒక పేరుతోటి ఓవరాల్గా అన్ని కులాల వాళ్ళకి సీట్లు పంచేయటం మొదలుపెట్టాడు. మీరు గమనిస్తే కార్పొరేషన్స్లో అధిక శాతం అన్ని కులాల వాళ్ళు ఉన్నారు, అలాగే మహిళలకు ప్రాధాన్యత ఇవ్వటం, అలాగే క్యాబినెట్లో, అలాగే ఉప ముఖ్యమంత్రుల్లో, ఇలా అన్ని మీరు ఏది చూసుకున్నా బీసీ వర్గాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చాడు. ఏదైతే ఎన్టీఆర్ ఆ రోజు చేశాడో దాన్ని ఇప్పుడు జగన్ చేస్తున్నాడు.